పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది కదా కార్ పార్టీ పరిస్థితి. ఇప్పటికే ఎమ్మెల్యేలు అధికార పార్టీలకు వరుసలు కట్టిండ్రు. పవర్ లేని కార్ పార్టీలా ప్రజాసేవ చేసుడు మనతో అయితలేదని, మెరుగైన ప్రజాసేవ చేయాలనంటే అధికార పార్టీలు ఉండుడే కరెక్ట్ అని అందరు కార్లకెళ్ళి చేయి పట్టుకొని దుంకుతురు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీలంతా వచ్చింది. అర్ధరాత్రి రాజకీయాల్లో అలజడి అయింది. కార్ పార్టీకి సాకిచ్చిన 6 ఎమ్మెల్సీలు 1 గంటకు పోయి కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్నారు. దండవిటలు, ఎంఎస్ ప్రభాకరు, భానుప్రసాద్, సారయ్య, యగ్గి మల్లేశము, బుగ్గారపు దయానందు ఆంధ్రకాంధర్ పోయి సీఎం సార్ ఢిల్లీకి రాగానే కాంగ్రెస్ లో చేరారు. పాపం వీళ్ళంతా కూడా ప్రజాసేవ చేస్తేందుకు పరితపించిపోయి అధికార పార్టీలో చేరినట. వాడకట్టుకు వార్డు మెంబర్లుగా కూడా గెలివన్ దండుగోళ్ళను కూడా తీసుకొచ్చి ఎమ్మెల్సీలను చేస్తే గిట్లబోతారా మీరు అని కార్ పార్టీలు మండిపడుతున్నారు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు చేసిర్రు. పోయినోళ్ళంతా నెత్తి మీద రూపాయి పెట్టినా ఇవ్వలు కొనలేని ఓఎల్ఎక్స్ పీసులు పట్టుమని పదోట్లు కూడా రావాలతోటి అని మస్తు గరమవుతున్నారు. ఇక ఇదిట్లుండగానే ఇలా తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టిండు కేటీఆర్ సారు. కార్పొరేటర్లు, సిటీ ఎమ్మెల్యేలను పిలిచిండు. అయితే ఇందులో 5 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిర్రు. వీళ్ళంతా కూడా ఇంకో వారం 10 రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చురని అంటున్నారు. ఇలా తలసాని సీన్ సార్ తోటి సహా కాలేరు వెంకటేష్, అరికపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, ముఠాగోపాలు, బండారు లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్ లో చేరతారన్న మాట వినబడుతున్నది. కీలక మీటింగ్ అని తెలిసినా కూడా వీళ్ళంతా డుమా కొట్టే వరకు అనుమానాలే నిజమైనట్టున్నాయి. ఇక ఇదిట్లుంటే ఇప్పటికే పార్టీ మారిన జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. రేపటి మీటింగ్ లో మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాలు చేస్తేందుకు డిమాండ్ చేసుకుంటా అవిశ్వాసం పెట్టాలని డిసైడ్ చేసింది కేటీఆర్ సారు. మరి తెలంగాణ రాజకీయం ముంగట ముంగట ఇంకెంత రసవత్తరంగా మారుతుందో చూడాలిగా.